మధ్యప్రదేశ్లో ఓ సబ్ ఇంజనీర్ వింత కారణాలతో ప్రతి ఆదివారం డే ఆఫ్ కావాలని తన పై అధికారులను అభ్యర్థించాడు. ఆ దరఖాస్తులో ఆయన పేర్కొన్న అంశాలను చూడగా విస్తుపోవడం వారి వంతైంది. అగర్ మాల్వా జిల్లాలోని సంషేర్ జనపద్ పంచాయతీ చీఫ్ కు సబ్ ఇంజనీర్ రాజ్ కుమార్ యాదవ్ ఈ లేఖ రాశారు. అందులో తనకు కొద్ది రోజుల క్రితమే గత జన్మ గురించి తెలిసిందని చెప్పారు. తన జీవిత రహస్యాన్ని కనుగొనడానికి ఆత్మను శోధించేందుకు ఉపయోగపడేలా ప్రతి ఆదివారం తనకు డే ఆఫ్ ఇవ్వాలని కోరారు. నా గత జన్మలో ప్రస్తుత ఏఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాండవుల్లో ఒకరైన నకులుడు. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. అదే సమయంలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శకుని. నా గత జన్మ గురించి తెలిసాక ఇకపై నేను నా జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. శాశ్వతమైన ఆత్మ కోసం శోధించాలనుకుంటున్నాను. నేను భగవద్గీత బోధించిన మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నాను అంటూ రాశాడు. నాలో ఉన్న అహాన్ని తొలగించుకోవడానికి ప్రతి ఆదివారం భిక్షాటన చేయాలనుకుంటున్నాను. ప్రతి ఇంటి నుంచి గోధుమలను యాచించాలనుకుంటున్నాను. దానికోసమే నాకు ఆదివారం డే ఆఫ్ కావాలంటూ రాజ్ కుమార్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. తాను ఈ లేఖ రాసింది నిజమేనని విలేకరులతో రాజ్ కుమార్ అన్నాడు. ఇటీవల తనకు వచ్చిన కళ ద్వారా గత జన్మ జ్ఞాపకాలు తెలిసాయని, ఆదివారం సెలవు రోజైనా మమ్మల్ని తరచూ డ్యూటీకి హాజరు కావాలని పిలుస్తారు, కానీ ఆ రోజు నేను ఆత్మశోధన చేయాలనుకుంటున్నాను, అందుకే ఆదివారం నాకు సెలవు కావాలని కోరుతూ లేఖ రాశానని రాజ్ కుమార్ అంటున్నాడు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.